హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. కామన్ ఇయర్, నార్మల్ ఇయర్, అందులో మనకి 365 డేస్ ఉంటాయి. 365 డేస్లో 52 వీక్స్ ప్లస్ 1 డే ఉంటుందండి. సో 52 వీక్స్, ఈ 52 వీక్స్ అనేది కూడా జస్ట్ 7తో డివిజన్ చేసినప్పుడు మనకి 52 వీక్స్ ప్లస్ 1 రిమైండర్, 1 రిమైండర్ ఈజ్ రిమైనింగ్ డే. దీన్ని మనం ఆడ్ డే అంటామండి, అంటే మిగిలిపోయిన రోజు. ఆడ్ డే, మిగిలిపోయిన రోజు. సో ఈ మన క్యాలెండర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఆడ్ డే ప్రాబ్లమ్స్ పైనే ఐడెంటిఫై చేస్తాం. సో అది నార్మల్ ఇయర్ గురించి. ఇఫ్ ఒకవేళ ఇది లీప్ సంవత్సరం అయితే, లీప్ ఇయర్, సో మనకు తెలుసు లీప్ ఇయర్ అంటే 4 ఇయర్స్ ఒకసారికి వస్తుంది. సో 4 ఇయర్స్కి ఒకసారి ఫిబ్రవరి అనే మంత్లో 28 డేస్కి బదులు 29 డేస్ వస్తుంది, దాన్ని మనం లీప్ ఇయర్ అంటాం. సో ఈ లీప్ ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే ఓవరాల్గా 360 డేస్ ఉంటాయి. అందులో మనకి 52 వీక్స్ కామన్, అది పోను 2 డేస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ 2 డేస్ని ఆడ్ డేస్ అంటాం మనం. సో లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి, నార్మల్ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది. సో ఇది బేసిక్ అండి. సో ఈ ఒక సంవత్సరంలో 1 ఇయర్లో 365 డేస్, 1 ఆడ్ డే. సో లీప్ ఇయర్ అయితే 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఇది బేసిక్ అండి. సో దీని నుండి మనం నెక్స్ట్ ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒక మంత్ గురించి మాట్లాడినప్పుడు జనవరిలో 31 డేస్ ఉంటాయి అండి, అండ్ ఫిబ్రవరిలో కామన్ ఇయర్ అయితే 28 డేస్ ఉంటాయి, ఇఫ్ లీప్ ఇయర్ అయితే 29 డేస్ ఉంటాయి. సో ఇక్కడ ఆడ్ డేస్ అంటే మిగిలిపోయిన రోజులు. సో 31/7 చేసినప్పుడు మనకి 7, 7 4 28 అండ్ రిమైనింగ్ 3 మిగులుతుంది. సో ఇక్కడ మనకి జనవరిలో 3 ఆడ్ డేస్ ఉంటాయండి, జనవరిలో 3, ఫిబ్రవరిలో 0 ఆర్ 1. ఇఫ్ ఒకవేళ సంవత్సరం నార్మల్ ఇయర్ అయితే 0, లీప్ ఇయర్ అయితే 1. సో మార్చికి వచ్చేసరికి 3, ఏప్రిల్కి వచ్చేసరికి 2, ఎందుకంటే 30 రోజులు ఉంటాయి కాబట్టి 2 ఆడ్ డేస్. ఏప్రిల్ తర్వాత మే, 31 కాబట్టి 3, మే తర్వాత జూన్ 2, జూలై 3, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ 3, నవంబర్ 2 అండ్ డిసెంబర్ 3. సో నార్మల్గా మనకి ఈ విధంగా ఆడ్ డేస్ రావడం జరుగుతుంది. అంటే ఒక ఇయర్లో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ చూసుకున్నప్పుడు జనవరిలో 3 ఆడ్ డేస్, ఫిబ్రవరిలో మనం క్యాలిక్యులేట్ చేయడం కూడా, ఇఫ్ సపోజ్ ఆగస్ట్ మంత్ అనుకుంటే 31 డేస్ ఉంటాయి. సో 3 ఆడ్ డేస్ అంటే 28 తీసేయాలి. 28 తీసేసినప్పుడు ఎన్ని మిగులుతాయో అన్ని ఆడ్ డేస్. సో ఇప్పుడు మనం నవంబర్ తీసుకుంటే నవంబర్లో 30 రోజులు ఉంటాయి. సో 28 ఆడ్ డేస్ తీసేస్తే రిమైనింగ్ 2 ఆడ్ డేస్ రావడం జరుగుతుంది. సో ఏదైనా సరే గుర్తుపెట్టుకోవడం మేము అవసరం లేదు, మనకి ఆడ్ డేస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో 31 రోజు ఉంటుంది, 28 రోజులు తీసేస్తే మిగిలిపోయినాయి 3 ఆడ్ డేస్. సో ఏ మంత్ అయినా సరే ఈ విధంగా ఆడ్ డేస్ మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆడ్ డేస్ గురించి తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతున్నాయి. సో దీంతో పాటు ఇక్కడ మనం ఏమేమి తెలుసుకున్నాం అంటే, ఎవ్రీ మంత్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి తెలుసుకుంటున్నాం, అండ్ ఎవ్రీ ఇయర్ లైక్ లీప్ ఇయర్ అంటే నార్మల్ ఇయర్. సో ఇయర్ అనేది కామన్ ఇయర్ అయితే మనకు 1 డే మిగులుతుంది, ఇఫ్ ఒకవేళ లీప్ సంవత్సరం అయితే అది 2 డేస్ మిగులుతుంది. సో దీని తర్వాత మనకి 100 డేస్కి, 100 ఇయర్స్కి ఆడ్ డేస్ అనేటి 5 ఉంటాయండి. ఈ విషయం తెలుసుకోవాలి. 200 ఇయర్స్కి 3 ఉంటాయి, 300 ఇయర్స్కి 1 ఆడ్ డే ఉంటుంది, అండ్ 400 ఇయర్స్కి 0 ఆడ్ డేస్ ఉంటుంది. సో ఎవ్రీ 400 ఇయర్స్కి ఎగ్జాక్ట్గా సేమ్ ఇయర్ విత్ టైం, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ టైం కూడా సేమ్ ఉంటుందండి. ఇది మనకు అవసరం లేదు. సో మనకు కావాల్సింది ఏంటంటే ఆడ్ డేస్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో ఆడ్ డేస్ని బేస్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లమ్ అయినా చేస్తాం. సో మనకి ఎటువంటి జనరల్గా కోడ్స్ కానీ లాజిక్స్ కానీ అవసరం లేదు, ఆడ్ డేస్ తెలిస్తే సరిపోతుంది. సో ఆడ్ డేస్ని బేస్ చేసుకుని చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, లీప్ ఇయర్లో 365 డేస్ కాబట్టి 1 ఆడ్ డే ఉంటుంది. నార్మల్ లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి, నార్మల్ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది. ఒకవేళ 100 ఇయర్స్ అయితే 5 ఆడ్ డేస్ ఉంటాయి, ఇక్కడ తగ్గుతుంది 5, 3, 1, 0. సో 100 ఇయర్స్కి 5, 200 ఇయర్స్కి 8. సో ఇది ఎట్లా వస్తుందంటే 100+100 అనమాట, 100+100, విచ్ మీన్స్ 5+5, విచ్ మీన్స్ 10. 10/7 చేసినప్పుడు మనకి 3 వస్తుంది, ఈ 3 ఇదండి. సో ఇక్కడ మనకి 300 ఇయర్స్కి 100+100+100, 300
300 అంటే లైక్ ఇక్కడ 5 ప్లస్ 5 ప్లస్ 5, విచ్ మీన్స్ 15 బై 7 చేసినప్పుడు రిమైండర్ ఒకటి వస్తుంది. ఈ రిమైండర్ ఒకటి అనేది ఇక్కడ ఒకటి వచ్చిన హార్డ్ డే అనండి. సో మనకు హార్డ్ డేస్ అనేది కూడా పెద్దగా ఏం రావు, అన్నీ కూడా 7తో డివిజన్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి. సో వాటిని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు 400 అంటే ఇది మాత్రం ఎస్పెషల్లీ డిఫరెంట్ కేస్, ఇక్కడ మాత్రం మనకి 0 డేస్ ఉంటుంది. సో 400 ఇయర్స్ వరకు 0 డేస్ తీసుకుంటాం. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతుండో వాటికి జనరల్ మెథడ్లో ఆన్సర్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఉందండి, వాట్ ఈస్ ద డే ఆఫ్ డే ఆన్ 13th March 2009, 2009 March 13 ఏ డేట్ అవుతుందని అడిగారు. 2009 March 13 అనేది ఏ డేట్ అవుతుందని అడిగారు. సో క్లియర్గా మనకు అడుగుతుంది 2009 మార్చ్ అంటే ఇక్కడికి 2008 కంప్లీట్ అయిపోయింది అంతే కదా, 2009 కంప్లీట్ కాలేదు, 2009 మార్చి నెల అడుగుతున్నాడు అంటే అప్పటి వరకు 2008 కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి 2008 కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మార్చ్ అని అడిగారు కదా అంటే ఇక్కడ వరకు ఫిబ్రవరి కంప్లీట్ అయింది. ఇక మార్చ్ కంప్లీట్ అయిందా, కంప్లీట్ కాలేదు. సో ఫిబ్రవరికి కంప్లీట్ అయింది. అండ్ 13 అనేటివి ఇక్కడ ఆడ్ డేస్ అండి. చూద్దాం ఒకసారి ఫస్ట్ ఇయర్ వైజ్గా తీసుకుంటే మనకి ఇయర్ ఇయర్ కావాలి ఇప్పుడు 2008 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి తెలియాలి. తర్వాత ఫిబ్రవరి తీసుకోవాలి ఇప్పుడు మనం, నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి తీసుకోవాలి. తర్వాత డే వైజ్గా వచ్చేసరికి 13 డే అంటే 13వ రోజు కాబట్టి 13 వస్తున్నాం. సో ఇయర్ వైజ్, మంత్ వైజ్, డే వైజ్ తీసుకుంటాం. ఇదంతా మనం రాయనవసరం లేదు, క్యాలిక్యులేటర్ కూడా డైరెక్ట్గా చేయొచ్చు. 2008 అని చెప్పించాం. సో 2008 ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 2008 అని చెప్పి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1963 ఉందనుకుందాం, 1963 ఉంటే దీన్ని ఏ విధంగా రాయాలంటే 1600 ప్లస్ 300 ప్లస్ 63 అని రాయాలి. ఎందుకు ఇలా రాస్తున్నామంటే ప్రతిది కూడా ఈ 1600 ఇక్కడ 2000 మల్టిపుల్స్ ఆఫ్ 4 అండి. మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1200 కావచ్చు, 1600 కావచ్చు, 2000 సంవత్సరం కావచ్చు, 2400 కావచ్చు, ఇంకా కిందికి వెళ్తే 800, ఇంకా ముందుకెళ్తే 400, ఇంకా ముందుకెళ్తే 800. అంటే మనకి ఏది ఇచ్చినా సరే ఫస్ట్ దాన్ని 4 మల్టిపుల్స్ తోటి తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇంటి ముందుకు చెప్పాం ప్రతి 400 సంవత్సరాలకు వస్తే 0 వస్తుందని చెప్పాను. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు అడిగింది 2009 కాబట్టి 2008 తీసుకున్నాం కాబట్టి 2000 ప్లస్ 8 అని రాయాలి ఫస్ట్ స్టెప్. సో ఈ 2000 ప్లస్ 8 ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత మంత్ వైజ్ వెళ్తాం. సో 2000 ప్లస్ 8 అన్నాం కదా, ఈ 2000 కంటే ఎవ్రీ 400 ఇయర్స్గా 0 ఉంటుంది కాబట్టి దీన్ని 0 తీసుకోవచ్చు. ఈ 8లో 8 ఫస్ట్ రాసేయండి, 8కి 8 ఫస్ట్ రాసేయండి. తర్వాత ఏం రాస్తారంటే ఈ 8 లోపల ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి అనే విషయం ఫైండ్అవుట్ చేయాలి. సో 8 లోపల ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 8/4 చేసినప్పుడు శేషం మనకి భాగఫలం ఎంత వస్తుంది, 2 వస్తుంది కాబట్టి 2 లీప్ ఇయర్స్ ఉంటాయని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మనకి 8 సంవత్సరాలలో ఎన్ని నార్మల్ సంవత్సరాలు, ఎన్ని లీప్ ఇయర్స్. దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు మనం. ఏ విధంగా రాస్తామంటే 8 లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తాం 6 నార్మల్ ఇయర్స్, 2 లీప్ ఇయర్స్. సో ఎవ్రీ నార్మల్ ఇయర్కి 1 ఆడ్ డే, ఎవ్రీ లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్. 6 × 1 = 6, 2 × 2 = 4. మొత్తం మనకి 10 ఆడ్ డేస్ వస్తాయి. ఈ విధంగా చేయొచ్చు, లేదు అంటే సింపుల్గా 8కి 8 రాసేయండి, అందులో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయో అది పక్కకు రాయండి. సో 2 లీప్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి 2 పక్కకు రాస్తాం. సో మనకి మొత్తం ఇయర్ వైజ్గా 10 ఆడ్ డేస్ వచ్చాయి. ఇది ఒకటి ఇయర్ వైజ్. సో మంత్ వైజ్ విషయానికి వచ్చినప్పుడు ఫిబ్రవరి వరకు కావాలి. సో జనవరిలో ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. అండ్ ఫిబ్రవరిలో ఈ ఫిబ్రవరి దేనికి సంబంధించింది, 2008కి సంబంధించింది. 2008 లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్లో ఫిబ్రవరిలో 1 ఆడ్ డే వస్తుంది. సో క్లియర్గా ఉంది కదా. సో మనం ఫిబ్రవరి గురించి డిస్కస్ చేసినప్పుడు ఫిబ్రవరి అనేది 2008కి సంబంధించింది. సో ఫిబ్రవరి కంటే ముందు జనవరి ఉంటుంది, జనవరిది 3 రాస్తాను, ఫిబ్రవరికి 1 తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను, ఫిబ్రవరి అనేది 2008కి సంబంధించింది, 8/10లో మనకి 1 ఆడ్ డే ఉంటుంది కాబట్టి. సో 3 ప్లస్ 1 = 4 వచ్చేసింది. ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ మనకు డైరెక్ట్గా 13 ఉంటుంది. సో 10 ప్లస్ 4 = 14 ప్లస్ 13 = 27 వస్తుంది మనకి, అంతేనా. 10 ప్లస్ 4 = 14 ప్లస్ 13 = 27 వస్తుంది. సో ఈ 27/7 చేయాలి ఇప్పుడు మనం. 27/7 చేసినప్పుడు 27 ముళ్ళ 7 ముళ్ళ 21 శేషం ఎంత వస్తుంది, 6 వచ్చింది. శేషం ఎంత వచ్చింది ఇప్పుడు మనకి, 6 వచ్చింది. ఈ శేషాన్ని పట్టుకొని మనకి ఏడైనా చెప్పచ్చు. సో ఏ విధంగా చెప్తామంటే శేషాన్ని పట్టుకొని, సో శేషాన్ని మొత్తం క్లియర్గా రాసుకోవాలి. సో శేషం మనకు 6 వచ్చింది కదా. సో ప్రతిదానికి ఒక కోడ్ ఉంటుంది కదా, అంటే ప్రతి నెంబర్కి ఒక వాల్యూ ఉంటుంది. 0 వస్తే దాన్ని మనం సండే తీసుకుంటాం, 1 వస్తే దాన్ని మండే తీసుకుంటాం, 2 వస్తే దాన్ని ట్యూస్డే తీసుకుంటాం, 3 వస్తే వెనస్డే, లైన్గా అండి. సో ఫస్ట్ మనకి 0 నుంచి స్టార్ట్ చేసి లైన్గా తీసుకుంటాం. 4 వస్తే థర్స్డే, 5 వస్తే ఫ్రైడే, 6 వస్తే
సాటర్డే తీసుకుంటాం. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ 6 కాబట్టి దీన్ని సాటర్డే అని చెప్పి అంటాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్కి మనకి చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఈ ఫస్ట్ ప్రాబ్లం మీకు అర్థం కానీ స్లోగా చెప్పాను. సో రిపీటబుల్గా ఒక 10 ఎగ్జాంపుల్స్ మీరు తీసుకొని, లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే మనకి ఇంపార్టెంట్ డేస్ ఏమైనా ఉంటే వాటిని పట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక 5-6 ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే 7 ఎగ్జాంపుల్ విత్ ఇన్ షార్ట్ టైంలో చేస్తారు. ఎప్పుడైనా సరే మెథడ్ అనేది ఫస్ట్ చూడడానికి టఫ్గా ఉంటుంది. ఇది ఈ మెథడ్లో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే కొత్తగా ఏ విషయం గుర్తుంచుకోవాల్సిన లేదు, అన్ని బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఈ బేసిక్స్ నుంచి వస్తుంది. ఇంకో విషయం, ఏ క్వశ్చన్ సరే ఈ బేసిక్స్ నుంచి రాబట్టచ్చు కాబట్టి చూడడానికి లెంతీగా ఉంటుంది, కోర్స్ అవసరం లేదు. క్వశ్చన్ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఫార్ములా గుర్తుపెట్టుకుంటే దానికి మీద మెథడ్ గుర్తుపెట్టుకోవాలని చెప్పి కొంచెం మనం డైలమాలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ కోడ్ గుర్తు, చాలామంది కోడ్ చెప్తారు, 4-1-4-4-1-0 కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ద్వారా ఏంటంటే ఆ కోడ్ గుర్తుంచుకోవాలి. మన టెన్షన్ ఆ కోడ్లో చిన్న మిస్టేక్ చేసినా ఆన్సర్ మిస్ అయింది, కానీ ఇక్కడ ఎటువంటి మిస్టేక్ చేయడానికి ఆస్కారం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ తోటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాట్ ఈస్ ద డే అండ్ 15th August 1947. సో సేమ్ ప్రాసెస్ అండి, 1947 ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి, ఇప్పుడు 1946 తీసుకోవాలి. అంటే ఇక్కడ 1947 ఉంటే 1946 కంప్లీట్ అయ్యింది. ఇక్కడ ఆగస్ట్ అని ఉంది కదా, మనం ఏం తీసుకోవాలి, జూలై వరకు కౌంట్ చేయాలి. అండ్ 15th ఫిఫ్టీన్ అలాగే తీసుకుంటున్నాను. సో 1947 మనం 46ని ఏ విధంగా చేస్తున్నాను, 1600 ప్లస్ 300 ప్లస్ 46 రాశాను, ఓకే కదా. నెక్స్ట్ జూలైని జనవరి, ఈ 46 అనేది ఫిబ్రవరి అంటే అది లీప్ ఇయర్ కాదు. లీప్ ఇయరా కాదా తెలుసుకోవాలంటే 4తో భాగించాలి, 4తో భాగించినప్పుడు సెషన్స్ ఉన్నా అసలు లీప్ ఇయర్ లేకపోతే కాదు. 46 అనేది సెషన్స్ ఉన్నారాదు కాబట్టి అది లీప్ ఇయర్ కాదు కాబట్టి మనం 0 తీసుకుంటాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అండ్ జూలై ప్లస్ 15 డేస్, క్లియర్. సో 1600 అంటే 0 తీసుకోవాలి, 300 అంటే ఒకటి తీసుకోవాలి. క్లియర్గా చెప్పాను కదా, 100 అంటే 5, 200 అంటే 3, 300 అంటే 1. సో 46 నేను చేస్తున్నాను, 46 అదే విధంగా రాసి 46/4 చేస్తే మనకు భాగఫలం ఎంత వస్తుంది, 11 వస్తుంది. సో ప్లస్ 11 యాడ్ చేస్తున్నాను, 46 + 11, 3 + 3 = 6, 6 + 2 = 8, 8 + 3 = 11, 13 + 16 వస్తుంది ప్లస్ 15 రోజులు. సో ఇక్కడ 1 + 46 = 47 + 11 = 57, 57 = 58 వచ్చింది. 58 + 31, 5 + 8, 5 + 3 = 8, 9, 89 వచ్చేసింది. సో 89 వచ్చిన తర్వాత బై సెవెన్ చేయమని చెప్పాను. బై సెవెన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇప్పుడు 2, 7 × 7, 1 × 14, 7 × 14, 5 మిగిలింది. సో ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రకారం 5 అంటే ఫ్రైడే అండి. సో ఫ్రైడే అంటే ఫ్రైడే తీసుకుంటాం. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చేసింది, ఫ్రైడే వచ్చింది. చూసారా, ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి టైం రిడ్యూస్ అయింది, సెకండ్ క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేస్తే ఇంకా రిడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ తీసుకొని చేద్దాం, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటానంటే 1857 ఏప్రిల్ 21 అని తీసుకుంటున్నాను. సో ఏప్రిల్ 21 అని తీసుకుంటున్నాను. సో 1857 ఉంది కదా, సో 1857 నేను ఏ విధంగా రాసుకోవచ్చు, ఇప్పుడు నేను 1600 1857 అని ఇచ్చినప్పుడు నేను 1856 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. సో దెన్ నేను 1600 + 200 + 56 అని రాశాను. ఏప్రిల్ ఉంది కాబట్టి ఏప్రిల్ అంటే జనవరి, 3 ఫిబ్రవరి 56 ఫిబ్రవరి ఏంటంటే లీప్ ఇయర్. సో 1 ఫిబ్రవరి తర్వాత మార్చ్, ఏప్రిల్ ఉంది కాబట్టి మార్చ్ వరకు చూస్తే సరిపోతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ప్లస్ 21 డేస్ అండి. సో ఇక్కడ వచ్చేసి ఇది మనకి 1600 అంటే 0, 200 అంటే 3 వస్తుంది. 56 రాసేసి బై ఫోర్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1 + 4 వస్తుంది, ప్లస్ 14ని యాడ్ చేస్తాను. సో 3, 1 + 3, 4 + 3, 7 + 21, 7 + 21, 28, 28 / 7 ఎంత అండి, 0. సో డైరెక్ట్గా ఇక్కడ 0 తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ. సో మనకి ఇక్కడ కూడా 14 + 6 = 56 అంటే 60 - 70 వస్తుంది. 70 అంటే ఆల్మోస్ట్ 0 తీసుకోవచ్చు, రిమైనింగ్ ఓన్లీ 3 వస్తుంది కాబట్టి మనం 3 క్యాలిక్యులేటర్స్ ఇచ్చారు. ఎంత ప్లస్ పాయింట్ చూడండి ఒకసారి, మొత్తం చేయట్లేదు ఇక్కడ మనకి. 3 + 1 + 3 అంటే 7 వచ్చింది కాబట్టి ప్రతి 7ని రిడ్యూస్ చేయొచ్చు. సో 7ని తీసేసిన, 21/3 చేస్తే సెషన్స్ ఉన్న వస్తుంది, దీన్ని తీసేసిన. 56 + 14 చేస్తే 70 వస్తుంది, 70/7 సెషన్స్ ఉన్న వస్తుంది, దాన్ని తీసేసేసిన, రిమైనింగ్ 3 మిగిలింది. సో 3 అంటే ఏంటి, 0 అంటే
సండే అని చెప్పాను, 1 అంటే మండే అని చెప్పాను, 2 అంటే ట్యూస్డే అని చెప్పాను, 3 అంటే వెనస్డే అని చెప్పాను. సో ఆన్సర్ అయితే ఇప్పుడు మనకి వెన్స్డే అయిపోతుంది. సో ఈ విధంగా ప్రతి మెథడ్ని కూడా వితౌట్ ఫార్ములా అండ్ చేయడం ద్వారా తొందరగా చేయడం, అంటే ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా 2-3 సెకండ్స్ లోపలనే ఆన్సర్ చెప్పచ్చు కూడా, అంత స్పీడ్గా కూడా చేయొచ్చు. ఈవెన్ మనం 20 సెకండ్స్ తీసుకున్నా పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు.